బ్రతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా నుండి గుజరాత్ హిరావల్ కు వచ్చిన వలస మత్స్యకారులు లాక్ డౌన్ కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రభుత్వం వీరిని తమ స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయడంతో గుజరాత్ హిరావల్ లో చిక్కుకున్న సుమారు 133 మంది మత్స్యకారులు బస్సుల ద్వారా శ్రీకాకుళం ఆముదాల వలస ప్రభుత్వ పాలిటెక్నిక్ క్వారంటైన్ కు రావడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ మండలం పరిధిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ క్వారంటైన్ కు గుజరాత్ నుంచి వచ్చిన సుమారు 133 మంది కూలీలకు ప్రభుత్వ అధికారులు అన్ని వసతులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా వీరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వీరికి భోజనం టిఫిన్ ఏర్పాట్లను అందిస్తున్నట్లు మండల అధికారులు తెలిపారు. ప్రభుత్వం వారి ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలను అనుసరించి గుజరాత్ నుంచి వచ్చిన మత్స్యకారులకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ దన్నాంపేటలో రిలీఫ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 5:30 ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి మొత్తం 133 మంది మత్స్యకారులు ఇక్కడ చేరుకున్నారు. వారికి వసత సౌకర్యాలు మరియు భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క కిట్ కింద అంటే వాళ్ళ బేసిక్ నీడ్స్ గురించి 2 దుప్పట్లు టవళ్ళు సోప్స్ తదితరాల వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం కిట్స్ అన్ని అందించడం జరిగింది. వాళ్ళు రాగానే మార్నింగ్ అల్పాహారం మరియు మధ్యాహ్నం భోజనం కూడా అందించాము. వాళ్ళకి కంటిన్యూస్గా ఇదే వసతులు కంటిన్యూ గవర్నమెంట్ తదుపరి గవర్నమెంట్ ఆదేశాలు వచ్చే వరకు కూడా వాళ్ళకి ఇదే సౌకర్యాలు కల్పించారు. ఎన్ని రోజులు ఉంటుంది సార్? 14 రోజులు వరకు టెస్ట్ చేసి మళ్ళీ పంపించేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ ఇళ్ళకి జాగ్రత్తగా చేస్తారు. తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు మరియు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారు, మిగతా సత్తారు సిబ్బంది వీళ్ళ గురించి నిధుల్లో ఉన్నారు, డ్యూటీలో ఉన్నారు. పోలీసు వారు నైట్ టైం కానీ పగల కానీ పోలీసు వారిని అందుబాటులో ఉంచాము. అలాగే ఒక మెడికల్ ఆఫీసర్ని, ఇద్దరు ఏఎన్ఎంలు, 5 ఆశా వర్కర్స్ని కూడా, ఎందుకంటే వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి ఏదైనా అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే వాళ్ళకి చెక్ చేయడం కోసం మెడికల్ టీమ్ కూడా ఏర్పాటు చేయాలి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ మేము సమకూరుస్తాము. నా పేరు డాక్టర్ పద్మ, స్పెషల్ ఆఫీసర్ ఆమ్ తర్వాత.